ఈ సంచలన చిత్ర నిర్మాణానికి మమ్మల్ని ప్రోత్సహించి మాతో సహకరించి మా ప్రారంభోత్సవంలో పాల్గొన్న నట సామ్రాట్ శ్రీ అక్కినేనికి నటి శిరోమణి శ్రీమతి సావిత్రి గణేశన్కు మా కృతజ్ఞతలు. సమీక్ష పోటీలలో మిస్టర్ చిట్టిబాబుకు యూనివర్సిటీ ఫస్ట్ ప్రైజ్. అరే చిట్టిబాబు, నేనే వెళ్తున్నా. లేకుంటే సినిమా బొమ్మలు మరో ఛాన్స్.
పని మొహం. నా మొహం కాదమ్మా, నీకు చాలా చాలా ఇష్టమైన మొహం, బావు మొహం. బావా? ఎవరి బావే? మా బావా. నీకు బావెవరే? మా అక్క మగుడు. చాలి, మీ అక్కకి ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే బావా బావ నెగుతున్నావే మహా. పెళ్లి కాకపోతే అమ్మా, పెళ్లి వారు వచ్చారు, అబ్బాయి వచ్చాడు, చూసుకున్నారు, మెచ్చుకున్నారు, చేసుకుంటాను మాటిచ్చారు, ఇంకేం కాదమ్మా. చిని, నేను చెప్పేది అబద్ధమైతే నువ్వే అడుగు బావని. అడుగు? అయ్యో అడుగు మరి. అడుగుతా గాని. చిన్ని, నువ్వు వెళ్ళి కాస్త కరివేపాకు తెచ్చి పెడతావా? ఏ, నేను ఉండదు, అడగకూడదా? నేను వెళ్ళను. అయితే నేనే వెళ్తాను. స్టాప్ ప్లీజ్, నేను వెళ్తానే. అయ్యో పాపం. ఆ సరే గాని భాను, ప్రతి సంవత్సరం ఛాంపియన్ అంటూ ఇన్ ఫోటో పడుతుంది, కొంప తీసి డబ్బిచ్చి వేయించుకోవటం లేదు కదా. ఆయన అంత కర్మేం పట్టలేదు. కావాలంటే చూడు ఇక్కడ ఏం రాశారు. ఇక్కడ చూడటం ఎందుకు? నీ కళ్ళు చూస్తే తెలియటం లేదు. ఎన్ని సంవత్సరాల ఛాంపియన్ అలా చూస్తుండగలవో, కానీ మాకు మాత్రం కళ్ళు పులిచిపోతున్నాయి అబ్బా. అవునే భాను, ఆయనలో ఏం చూసి ప్రేమించా? ఆ కండల, ఆ గుండెల, ఆ నిండుతనమా, ఆ బండతనమా? చాలండి, ఆయనకే మగ పురుషుడు. కానీ నువ్వు ఒట్టే ఆడస్త్రీవి. ఆయన అలా చెయ్యి వేశారంటే నలిగి ముద్దైపోతావు. నలిగిపోతుందో ఆయన ఒరిగేపోతుందో? ఇదేం ఒరిగే రకం కాదు, ఇది భానుమతి. ఆ వచ్చేవాడిని వంగదీసి లొంగదీసి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించి నోరు మూసి కాసేపు మాట్లాడకుండా ఊరుకుంటారా? అయితే భాను, ఎప్పుడే పప్పన్నావు? ఏమిటమ్మా పప్పన్నాలంటున్నారు? ఏంటి? ఏం లేదు నాన్న. బాబాయ్ గారు అల్లుడిని కుదిర్చేసాం, ఇంకా మా పప్పన్నాలు పెట్టడమే ఆలస్యం. ఎవరమ్మా, ఎవరు అల్లుడు? ఇదిగో ఏమిటి? ఏమిటండి, ఎప్పుడు వస్తే హడావుడి? ఏమిటి వీరభద్రస్వామి గారి సంబంధం? అమ్మాయి కూడా ఇష్టమేటగా. భలేవరే, అమ్మాయి ఇష్టం లేకుండానే మిమ్మల్ని ఆ సంబంధం మాట్లాడమన్నానా? అయితే బాబాయ్ గారు సంబంధం మాట్లాడటం దాకా వచ్చిందన్న మాట. అవునమ్మాయి, అబ్బాయికి ఇప్పుడు పరీక్షలు, అందుకని రావడానికి వీల్లేదు. వచ్చే శుక్రవారం నాడు అబ్బాయి తల్లిదండ్రులే అమ్మాయిని చూడటానికి వస్తున్నారు. అయితే కాల్సిన చేయడానికి వీల్లేదు. బాబాయ్ గారు వెంటనే మాట్లాడేసి వెంటనే ముహూర్తం పెట్టించేసేసి వెంటనే తాళి కట్టించేసేసి వెంటనే. ఈ మధ్య పేపర్లో అంతా నసే. తమ్ముడు, తమ్ముడు ఫోటో పడింది. ఏమే, ఎక్కడ ఎడిచిందో నసా? ఏమండి? అవును, కిలాంబి నరసింహాచార్య గారు. నమస్కారం. నమస్కారం. ఏమిటో రంగనాథం, వృషకాలంలో ఇంత హుషారుగా ఉన్నావు? ఇవాళ ఆంధ్రప్రభ చూశారా? పొద్దున్నే విప్పేనా? ఆహాహా, జన్మ తరించిందండి. జాయ సత్. పరబ్రహ్మానంద స్వామి గారు అంతక్లిష్ట భూయిష్టమైన మిథ్యావాదాన్ని కూడా. అది కాదండి నసా, ఆరోపేజీ చూశారా? అదేనండి, అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్టు పసిపిల్లలకు కూడా సులభప్రాయంగా అర్థమయ్యేటట్టు వర్ణించారండి. ఆంధ్రప్రభ చూశారా? ఆంధ్రప్రభలో ఆరోపేజీ చూశారా అని. ఆవకాయకాయ, ఇంకా మంచి రకం రావడం లేదు, ఒకటే నాసి రకం. ఏడు పస్తే ఆవకాయ కాదు, ఆంధ్రప్రభ ఆరోపేజీ. ఆరోగ్యమా? ఆయాసం కొంచెం తగ్గింది, ఇప్పుడు బాగానే ఉంది. మా తమ్ముడు ఫోటో, మా తమ్ముడు. అబ్బాబ్బా, చంపేశారు, అదే విషయం. మా తమ్ముడు భార్య పురిటికెళ్ళింది, ఇంకా ప్రసవం కాలేదు. అవును సుందరం గారు. ఏమిటి రంగనాథం గారు, ఏమిటి విశేషం? విశేషమే, ఇవాళ ఆంధ్రప్రభ చూశారా? ఆహా, చూడకే. వాడెవడో అంతా కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీస్తున్నట్ట. మహామహా కొమ్ములు తిరిగిన వాళ్ళు ఉంటేనే అంతంత మాత్రంగా పోతున్నాయి చిత్రాలు. ఏ, ఈ కొత్త వాళ్ళని పెట్టి వీడు. అబ్బాబ్బా, సినిమా అనసం మనకెందుకండి? అవి పోలేండి. ఏమండి, కాస్త లోపలికి వస్తారా? ఉండమని ఉంటాను. దాని నసా ఇప్పుడే. అయ్యా, మీరంతా ఉండండి, కాఫీ పంపిస్తాను, తాయే మాట్లాడుకుందాం. ఒకటే రేపు తెలుస్తుంది. పాప, ఏమిటో అయింది నసా? అవతల పెద్ద మనుషులతో మాట్లాడుతుంటాను. మాట్లాడుతున్నారా? హరిగత్ చెప్తున్నారా? ఏమాయ్, నేను కాబట్టి హరిగత్ తాపు చేశా. నువ్వైతేనా యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చాయని నా మరిది నా మరిది నా చిట్టి బాబు అని భరతనాట్యం చేయవు? చేద్దామన్నా నాకేం రాదు.
పెంచి పెద్ద చేసిన వాడు పెద్దవాడై పేరు ప్రతిష్ట సంపాదిస్తుంటే దాంతో అదే వస్తుందో నాట్యం. అన్ని ఆశలు నేనేం పెంచుకోలేదు. అబ్బా లేకే ఈ ఆశ లేకుండానే వాడిని కనకొడుకులాగా మా బాబు మా చిట్టి బాబు ఓ హై అని ఎత్తి మోసి ఎలా పెంచావు ఓ దసా ఎలా పెంచావు. మీరు మాత్రం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిందంత, కడుపు కట్టుకుని నెల నెల అతనికి పంపించలేదు మా తమ్ముడు మా తమ్ముడు అని. అవును వాడు తప్ప మనకి ఇంకెవడున్నాడు పిల్ల పాప. అందుకే అంత ఆశ. నాకు మిగిలేదు ఆశ. అనుభవించేది నువ్వేను. రేపు వాడు లక్షలు సంపాదిస్తే నా ఊళ్ళో ఏమైనా కుమరిస్తాడా? వదిలే ఇదిగో దాచిపెట్టు, నీ చేతుల్లో పెడతాడు. కన్న కొడుకులు ఈ రోజుల్లో తలకొరువు పెట్టడం లేదు గాని తమ్ముడేదో తవ్వి తలకెత్తుతాడు అనుకోవటం ఏమిటో అని నస. చాలండి సరే గాని పెళ్లి స్థిరపడినట్టు అతను ఉత్తరం రాశారా లేదా? రాశాను. ఏమో ఒకవేళ మర్చిపోయారేమోనని. నేనా? ఇంకా అంత మతిపరం రాలేదులే. ఎందుకు రాలేదు? పది అయింది, ఆఫీస్కి వెళ్ళాలి. ఏమైనా ఉంది? అవును. ఏమండి మరి భోజనం? అవును మర్చిపోయా నస. ఏమండి భోజనం అంటుంటే పైకి పెడతారే? అవును అది మర్చిపోయా. ఒకటే నస పద పద ఒకటి. ఎదుటని
అధ్యక్షులకు మైకప్ ప్లీజ్. అధ్యక్షులకు, సోదర సోదరీమణులకు మా నమస్కారం. ఈనాడు మీ అందరికీ ఓ హృదయ విదారకమైన విషయం చెప్పవలసి వచ్చినందుకు చాలా విచారిస్తున్నాను. చెప్పలేకపోతున్నాను, కానీ చెప్పక తప్పదు. పుస్తకాల్లో పుట్టి, పుస్తకాల్లో పెరిగి, పుస్తకాలనే బ్రతుకుతున్న మా పుస్తకాల పొరుగు చిట్టిబాబుకు అఫ్కోర్స్ హ్యూమన్ ఎవల్యూషన్ థియరీ ప్రకారం ఏ విధవకైనా ఏ సన్నాసికైనా ఎప్పుడో ఒకప్పుడు జరగక తప్పదు. ఏమిటది చెప్పుతావు రాజా? పెళ్ళి వివాహం. మరి దానికి ఎందుకు ఎడతా? పెళ్ళి అంటే మాటలు కాదు, పెళ్ళి అంటే ముళ్ళ కిరీటం. ఏందది చెప్పిందే చెప్తుంటా జావలాగా, సరిగ్గా చెప్పరాదు ఏం సుబ్బారా? మేం బాధపడేది మా కోసం కాదు, మా రూమ్మేట్, మా బ్రదర్, మా సోదరప్రాయుడు, మా తమ్ముడు తుల్యుడు ఈ సన్నాసిని కట్టుకుని సంసార సాగరం చేరడానికి సాహసిస్తోంది. ఏందది ఇంటానికి ఇక్కడ 10 మంది కూడా లేరు కదా, ఎందుకలా అరుస్తా యా సుబ్బారా? ఏ చిట్టిబాబు నిజమేనా? పిల్ల ఎలా ఉంటుందిరా? బాగుంటుందా? పేరేంటి? ఎవరురా? చెప్తాను, పేరు సీత. సీత నీలాగా ఉంటుందా? అందంగా ఉంటుందిరా. అసలు చూసేస్తేగా పెళ్లి చూపుల్లో కూడా ఏ షేక్స్పియర్ చదువు కూర్చుంటాడు. అయితే రేపు మూడు ముళ్ళు వేసేనాడు కూడా అలాగే చదువుతా ఉంటాడా ఏ సుబ్బారా? ఆ తర్వాత అప్పుడు అప్పుడు పసుపు సెంటు బసరాజు ఏసి శాస్త్రాలు నీకే చదువు. చిట్టిబాబుకి వచ్చేటి వీడికి ఏదో ఆపద వచ్చిందిరో? ఒరే అడ్డగాడిద. ఏందది గాడిద అంటున్నాడు? అచ్చు తప్పాము యా సుబ్బారా. అది కాదులే, మా నాన్న ముద్దుగా నన్ను అట్లాగే పిలుస్తాడు. అదేం ముద్దు అంట యా సుబ్బారా? సర్లే చదువు. నీకు పిల్లని చూశాం, పెళ్లి నిశ్చయించాం, సెలవులు ఇవ్వగానే సరాసరి ఇంటికి ఏడు. ఒరే చిట్టిబాబు, ఇక్కడ గుంపలు అంటుకుపోతుంటే ఇంకా నీ చదివేందిరో? నీ పెళ్ళ ఎప్పుడు? మే 7వ తేదీ రాత్రి 8 గంటలకు. అరే నాదే ముహూర్తం. ఎవుళ్ళో? బెజవాడ, సత్యనారాయణపురంలో. బెజవాడ? నాదే అక్కడే గాంధీనగరంలో. ఒకే ఊరు, ఒకే రోజు, ఒకే ముహూర్తం. మీ ఇద్దరు పెళ్లికి ఒకేసారి చచ్చేది ఎట్లారో? ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. నేను పెళ్లి చూపులకు వెళ్ళలేదు, పిల్లలు చూడలేదు, అది ఎలాగుంటుందో తెలియదు, అందంగా ఉందో లేదో తెలియదు, దాని వయసు ఎంతో తెలియదు, అది అసలు ప్రేమిస్తుందో లేదో తెలియదు. నేనేం గాడిదని అనుకున్నారా? అత్తగారి. ఎందుకంటే అలా తుమతుమలాడతారు? ఎందుక? ఆ అత్తగారు రాసిన మెయిల్ మెయిల్ రాసిన 6:30 ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పవేమే కార్య? 7:30 అయింటుందండి. మరి మీరు ఎందుకు రాలేదు? బండి లేట్ అయిందేమో లేండి. లేటా? మెయిల్ అంటే మామూలు దేని అనుకున్నావా? మెయిల్ లేట్ గా రావడమే వీడై అత్తగారిదే. వచ్చేసాడండి. అత్తగారిగా టైం ఉంటేంద్రా? మెయిల్ లేట్ అయింది నాన్న. ఎందుకు లేట్ అయిందా? ఏమో నాకేం తెలుసు. ఎందుకు తెలీదా? నువ్వు అసలు మెయిల్లో వచ్చావా? మెయిల్లోనే వచ్చాను. వచ్చావా అని ఒట్టు. మరి నీకెందుకు తెలీదు? ఎందుకు లేట్ అయిందో తెలియకుండా మెయిల్ ఎలా వచ్చావు? ఏ అంత ఉండి బలిసిన్నావు అనమాట మాత్రమే. మెయిల్ లేట్ అయితే నన్ను మళ్ళీ బదులు చెప్తాడు బదులు. ఏమిటండి ఇది? ఇంట్లో అడుగు పెట్టడం లేదా మళ్ళీ తిట్లు చీవాట్లును? అబ్బే లేదు లేదు, చేసే పనికి ముద్దెట్టుకుంటాం. పరాకి చెట్టి చెప్పలే కానీ కాదు మాట్లాడతాను. చిచి అన్యాయ అక్కం. ఏమిటి నాయన ఈ తాండవం? ఆయన ఎదుటేమో పిల్లిలా ఉండి, నా ఎదుటేమో పులివేషం వేస్తాం, ఏం లాభం చెప్పు. పిన్ని విన్నావుగా, అడుగు పెట్టి అరక్షణం కాలేదు. ఇప్పుడు 600 సార్లు అన్నాడే అడగాడిదా అడగాడిదా అని నన్ను. మీ నాన్నగారి సంగతి నీకు తెలియదే ఉంది. సరే కానీ ఈ ఉత్తరం సంగతి ఏమిటే? నీ పెళ్లి గురించే నాయన. నా పెళ్లి? నా పెళ్లి అవునా? అది కూడా ఆయన ఇష్ట ప్రకారం ఆయనకు నచ్చిన పిల్లలు చేసుకోవాల్సిందేనా? కనీసం పిల్లలు చూసుకునే అవకాశం, అవసరం, అధికారం కూడా లేదా నాకు? చెప్పే చెప్పు. మేము వెళ్ళి చూసారా పిల్లని? అయితే ఇంకే మీరే చేసుకోండి. నా మాట వినరా, మీ నాన్నగారు చెండశాసం నీకు తెలుసు. నేను వెళ్ళి పిల్లని స్వయంగా చూశాను, బంగారు బొమ్మలా ఉంటుంది. నువ్వు వెళ్ళి చూడలేదనే కొరత తప్ప వేరింకేం లేదు. నా మాట వినరా. నా మాట నమ్మోని నువ్వు, నా మాట వినరా గారిగా అని ఆయన ఇద్దరు నన్ను చావుకొట్టి చెవులు మూసి పెళ్లి చేస్తారన్నమాట. అలా చేసి మేము బాగుకునేది ఏముంది చెప్పు. నీ మేలకన్నా మాకు కావాల్సిందేముంది? నువ్వు లక్ష చెప్పు కోడి చెప్పు, నాకు పెళ్లి మాత్రం ఇష్టం లేదే. ఎవటా ఇష్టం ఇష్టం అంటున్నా? నీ ఇష్టం వరకాలే బోడిస్తాం అలాగే గాడిదా. చెప్ప అయ్యా నువ్వు చెప్పు. అది కాదండి. ఏ పిల్లని చూడలేదే అని వాడికి పిల్లని చూడాలా? అవునన్నా. ఓరి గాడిదా నువ్వు చూసేదేమిటా?
మీ అమ్మని చూసే చేసుకున్నానా? ఏమో అప్పటికి నేను పుట్టానే అన్నాను. నోరు బయ్య గాడిద, నోరు మూసుకు రమ్మన్నప్పుడు రా, కట్టమన్నప్పుడు తాళి కట్టు. అంతేగాని కూయి కయమని అన్నావా, కాళ్ళు విరగొట్టి పెళ్లి మనం జరిపిస్తాను. వీడెవడో నీకు తెలిసిందా? ఆళ్ళు ఆడుకుంటా చెప్పాను, బట్టలు తెచ్చుకోపో. ఇప్పుడు కదా గాడిద, అన్నం తిని మరిపో. నువ్వు నిలబడ్డావేమే గాడిద, ఆ గాడిదకి నీళ్లు నిప్పులు చూడు. దొరికారు గాడిదలు. ఏమిట్రా తిండి? మొన్న మొన్నటి దాకా హాస్టల్లో ఉప్పు నేను చప్పుడు కూర్చున్నావా, మళ్ళీ నా రోజుల్లో దేశం కానీ దేశం పెడుతున్నావా? వెయ్యబోయ్. అదేమిటన్నయ్య, అమెరికా వెళ్తున్నట్టు మాట్లాడుతున్నా. ఏమిట్రా, అమెరికా వెళ్ళిన వాళ్ళంతా కొమ్ములు ఉన్నవాళ్ళ? కాదు, సొమ్ములు ఉన్నవాళ్ళ. మధ్య నీనసేమిటో? ఉత్త చేతులతో ఎందుకు ఊరికే మూల వేస్తారు? అంటే ఉత్త దద్దమ్మలా మన వల్ల కదా మూల కుత్తమంటావుటో? మన ప్రభుత్వం ఇంత మందిలో మన వాడిని ఎన్నుకుని ఆయన అమెరికా పోయి చదువుకురావా అంటే ముష్టి పదివేల కోసం వెనకడతామా? అలానే ఎవరన్నారు? గాలి పోగేసుకుని పగటి కళ్ళ కంటూ కూర్చోక జరిగే మార్గం ఆలోచించమంటున్నారు. నథా నథ మానేసి అదేదో చెప్పరాదు. నేను చెప్తే వింటారా? ఏ మనకి ఆలోచన పెట్టినప్పుడు వెనక తప్పేమిటి చెప్పాడు. ఏముంది, ఎటు కట్నాలు కానుకలు లేకుండా ఈ సంబంధానికి ఒప్పుకున్నామా? ఇప్పుడు మా అబ్బాయికి మంచి అవకాశం వచ్చింది. రేపు అబ్బాయి సంపాదిస్తే అనుభవించేది మీ అమ్మాయే అని. ఆగుమరం, అర్థమైందో? ఆడపిల్లవాళ్ళు అంటే మామగారు ఈ అమెరికా ఖర్చంతా భరించాలి అని. అవును వరం, నీ తల నీ బుర్ర ఏమన్నా సోయ్. ఇంకే నేను వెళ్ళి ఇప్పుడే చేతుకొస్తాను. అదేమిటండి పొద్దున దగ్గర నుండి లేస్తారు, కూర్చోండి. అయినా మీరు వెళ్ళడం దేనికి? వియ్యాలవాడిని రమ్మని ఉత్తరం రాయండి. మరే వండర్ఫుల్. తమ్ముడు నువ్వు అమెరికా వెళ్ళిన ఖాయం, లడ్డూలు తినరా? తిను తిన్నాయినా? తిను తింటాలేవు. తినయ్యా తింటాలేవు. తిను బాబు, పేదకు పెళ్ళిదిలా మాకు మీ సంబంధం కుదిరింది. అమ్మాయి అదృష్టాన్ని తలుచుకుని ఎంతో ఆనందించాను. అబ్బాయి అమెరికా పెడుతున్నాడట్టి ఉప్పొంగిపోయాను. కానీ కానీ ఈ బరువు ఎలా మొయ్యాలో, ఏం చెయ్యాలో ఏమీ తోచడం లేదు. అదేమిటి మామగారు, కాబోయే అల్లుడు మంచి అవకాశం వచ్చింది. ఏదో మీరే ఆదుకుని అన్ని సక్రమంగా చేస్తారనుకున్నాను చెప్పద్దు, కానీ మీరు ఇంత బాధపడతారనుకుంటే ఈ విషయం మీ దగ్గర అనిచ్చేవాడి. మామగారు వదిలేయండి, ఈ బరువు బాధ్యత అంతా నా మీద వదిలేయండి, నేను చూస్తాను. ఏమిటండి మీ మాటలు, మనం మాత్రం ఎక్కడి నుంచి తెస్తాం? ఏమిటో అని నస, అందుకని బాధ బాధపడతామా? ఎవరిని బాధ పెట్టకుండా ఎలా జరుగుతుంది? బాబాయ్ గారు, మనం ఎవరూ ఆ మాత్రం తోగలేము. నిజమే, అందుకని వచ్చిన అదృష్టాన్ని కాలదనుకుని మరిది గారి భవిష్యత్తు పాడు చేస్తాం. ఏమంటారు? అంతే కదమ్మా, అబ్బాయి అమెరికా పెడుతున్నాడని తెలియగానే సంబంధాల మీద సంబంధాలు వచ్చి పడుతున్నాయి. మనం ఊ అంటే చాలు, లక్షణంగా పెళ్లి జరిపించి వాళ్లే అబ్బాయిని అమెరికా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ స్థితిలో తాంబూలాలిచ్చిపుచ్చుకున్నాం, ముహూర్తం కూడా అనుకున్నాం. అనుకున్నామే గానీ ఇంకా మూడు మూడు వేయించలేదుగా. ఇప్పుడు కాదనుకుంటే సరే. వద్దమ్మా, అంత నిర్ణయానికి రావద్దు. నన్ను కాస్త ఊపిరి సలుపుకొనివ్వండి, ఒక్క మూడు రోజులు గడిపివ్వండి. భగవంతుడి మీద భారం వేసి ప్రయత్నం చేస్తాను. మామగారు, మీరు ప్రయత్నం చెయ్యాలే కానీ సాధించలేకపోతారా? అసాధ్యులు. వెళ్ళొస్తాను బాబు. నాన్న, ఏమి నన్ను అంత అర్జెంట్గా రమ్మన్నారు? ఏం లేదమ్మా, అల్లుడు అమెరికా వెళ్తున్నాడు కదా, పెళ్లికి అమెరికా రాయబారులు దొరలు వస్తున్నారట. మనం మామూలు ఏర్పాట్లే చేస్తామేమో, వాళ్ళకి కాస్త టేబుల్ భోజనాలు అవి ఏర్పాటు చేయాలని చెప్పడానికి. అంతేనమ్మా, అంతే. ఏమిటి నాన్నా? అబ్బా ఏం లేదమ్మా, ఏం లేదు. నువ్వు అక్కతో చెప్పిందంత అబద్ధం కదూ. అమ్మా, మరి నాతో చెప్పవు నిజం చెప్పు నాన్నా. చెప్తానమ్మా, నీతో చెప్పకుండా నిన్ను అడగకుండా నేను ఏ పని చేయను కదమ్మా. చూడమ్మా, బావ అమెరికాలో చదువుకోవడానికి సీట్ వచ్చింది. అది ఉత్తరంలోనే రాశారుగా, పెళ్లి చేసుకుని దగ్గరగా వెళ్ళని. అదేనమ్మా, అలా వెళ్ళి రావడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుందట. ఆ ఖర్చు మనం భరాయిస్తే అక్కని పెళ్లి చేసుకుంటారట. లేకుంటే ఇందుకా ఇంత దిగాలు పడి కూర్చున్నావు? 10,000 ఇస్తామని రాశానన్నా. ఏమిటమ్మా, ఎలా ఇస్తాం? మన దగ్గర ఏముందని మనకెవరిస్తారట? అదేమిటి నాన్న, నీకెంతమంది స్నేహితులున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఎందరు తెలుసు, ఎవరిని అడిగితే ఎవరు? ఏం భయం లేదు నాన్న, నువ్వు సరేనని వాళ్ళకు ఉత్తరం రాసే చెప్తా. అయితే తల్లి,
ఈ పెళ్లి జరుగుతుందంటావా? ఓ ఏదమ్మా, ఒక వేలు పట్టుకో. జరుగుతుందమ్మా. బాలవాక్ బ్రహ్మవాక్ అన్న. హలో పెళ్ళికుండా. హలో పెళ్ళికుండా. అయిందా, రండి కాస్త తోరణాలు కట్టేద్దాం. భాను, ఏమిటి నువ్వు? పెళ్లి కూతురంటే ఇలా ఇల్లంతా తిరుగుతుంటుందా? సిగ్గుపడుతూ ఒక మూల కూర్చోవాలి గాని. నేనేమంత సిగ్గుపడాల్సిన పని చేయటం లేదులేవే. భలే పెళ్లి కూతురువేలే. ఈ మగ పురుషుడికి ఆడాడికి భలే జత కుదిరిందిలే. నన్ను అంటే అన్నావు కానీ ఆయన అన్నావా? అప్పుడే వెనకేసుకొస్తున్నావే, ఇప్పుడే ఆయన అయిపోయినట్టు. భలేవారి పెళ్లి వారు రాబోతున్నారు, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఆఫీస్ ఏమిటండి? అది కదే, ఇవాళ ఫస్ట్ తారీఖు, ఆఫీస్ లో అందరికి జీతాలు ఇవ్వద్దు. రేపు పోతులేదు. రేపు ఆదివారం, ఎల్లుండి పబ్లిక్ హాలిడే. మూడు రోజులు వర్కర్స్ అల్లాడిపోతారు. అసలే మా ప్రొపరేటర్ దూర్వాసుడు, ఈ పాటికి మండిపడుతుంటాడు. అయినా నాకు తెలియక అడుగుతాను, మీ యజమాని అంటే ఎందుకండి అంత భయపడతారు? ఏదో మొగుడైనట్టు. ఈ రోజుల్లో మొగుడికి భయపడే పెళ్ళం ఎక్కడుందే? యజమాని అంటే మొగుడు కదే, మొగుడమ్మ మొగుడు. టైంకి వచ్చేస్తాగా. సర్లేండి, మీకు ఇదేం కొత్త? మన పెళ్లికి మాత్రం మీరు ఎప్పుడు వచ్చారు? ముహూర్తం వేళకేగా. పెళ్లికి ముహూర్తం వేళకు వచ్చాను. సరే, 2 గంటల ముందుగా రాలా? పిల్ల పెళ్ళిడికి వచ్చింది, మీకు ఇంకా సరసాలు పోరా? ఏం, నా కళ్ళకి ఎప్పుడు నువ్వే పెళ్లి కూతురులాగా కనిపిస్తుంది. మీరు ఇంకా ఆలస్యంగా వెళ్తే మీ యజమాని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు. అయ్యో రామా, ఏం వాడవడం ఏమిటో తెంచుకుపోయారు. నమస్కారం అండి. ఏమయ్యా ఎన్ శ్రీనివాసరావు, ఆఫీస్ మేనేజర్ అంటే టైం ప్రకారం కరెక్ట్ గా రావాలయ్యా. అవర్ ఆఫీస్ ఓపెన్ సెట్ 10, వాట్ ఈస్ టైం నవ్వు? ఐఎమ్ సారీ, కొంచెం ఆలస్యం అయిపోయింది. అందుకనే మాస్కింగ్ అయ్యా. వాట్ ఈస్ టుడే? ఫస్ట్ తారీఖు అండి. అవునా? జీడీ అండ్ కోలో ఫస్ట్ అంటే ఏం? జీతాలు ఇచ్చే రోజు అండి. అవునా? పాస్ట్ 20 ఇయర్స్ గా ఏనాడైనా తప్పామా? ఎనీ ఇయర్, ఎనీ మంత్, ఎనీ డేటు? లేదండి. ఆ జీతాలు ఎవరు ఇవ్వాలి, నువ్వా నేనా? యు ఆర్ మీ? నేనేనండి. అది తెలిసే యూ కేమ్ సో లేటా? అది కదండి, ఈ రోజు మా అమ్మాయి పెళ్లి కదండి. అమ్మాయి పెళ్లి అయితే నువ్వు ముందుగా నాతో చెప్పు ఉండాలయ్యా. యు మస్ట్ హావ్ టోల్డ్ మీ. శుభలేఖ ఇచ్చా కదండి. అందులో రాసిందయ్యా నువ్వు ఆఫీస్ లేట్ గా వస్తానని. డిడ్ యు రైట్ లైక్ దట్ టు ఇన్ ద శుభలేఖ? అది కాదండి. అది కాదండి, ఇది కాదండి. ఈ రోజు మా డాక్టర్స్ మ్యారేజ్, గివ్ మీ సమ్ లీవ్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఎన్ శ్రీనివాసరావు అని రాసి సెలవు తీసుకోవాలి. అప్పుడు ప్రొపరేటర్ గా అన్ని పనులు నేనే చూసుకుంటాను. నిజమేనండి, క్షమించండి. నవ్వు, నువ్వు వస్తావో తెలియదు, రాబో తెలియదు, బ్యాంకుకు నువ్వు వెళ్తావో తెలియదు, ఐ హావ్ టు గోవో తెలియదు, అసలు బ్యాంక్ టైం అయిపోతుంది. ఆల్ కన్ఫ్యూజన్. పొరపాటైంది, ఒక చిటికలో వెళ్ళి తీసుకొస్తానండి. ఇప్పుడు వెళ్తావు సరేనయ్యా, అప్పుడే ఎందుకు రాలేదని. వై నాట్ కమ్ ఇన్ టైము? ఆల్ రైట్, బీ కేర్ఫుల్. ఇవాళ నీ పెళ్లి గనక. అమ్మాయి పెళ్ళి అండి. అదేనయ్యా, అందుకనే ఐఎమ్ ఎక్స్క్యూజింగ్ యూ. ఇదిగో చెక్కు, గో అండ్ పిక్. బట్ రాత్రి అమ్మాయి పెళ్లికి తాను తప్పకుండా దచ్చేయాలి. షూరు, జీడీ కంపెనీ ఫౌండేషన్ లాంటి వాడివి. మీ ఇంట్లో పెళ్లికి నేను రానట్టయ్యా? ఫస్ట్ యూ లుక్ టు దిస్. యూను తానిక్కు. మీ పేరేమిటో? చిన్ని. చిన్ని, వెరీ గుడ్. భలే చలాకి పిల్ల. సరే, ఇది ఎక్కడి పెళ్లివారండి? ఈ చిన్నపిల్ల మాత్రం లుడుగులుడుగు తిరుగుతుంది గాని ఓ మనిషి కనబడ్డు ఓ మర్యాద లేదు. ఏమిటో అయింది నసా, కాఫీ ఇచ్చారుగా, పోనీ ఇంకేం కావాలో చెప్పరాదు. అది కాదండి, ఆ పిల్ల తండ్రి మొహం చాటేశాడేమంట. మనం వచ్చి ఏ జామైంది? ఆ డబ్బు ఏమిటో, ఆ దశలం ఏమిటో? ఏమిటో అయింది నసా, ఇస్తారులేవా? నీకెందుకు ఆ భయం? నువ్వున్నాగా బాగుంది నిర్వాకం. ఇలాంటి విషయాలన్నీ ముందుగా అడిగి తెలుసుకోవడం మంచిది. తీరా పీట్ల మీద కూర్చున్నాక చాటుకు పిలిచి డబ్బు జతపడలేదని కాళ్ళ మీద పడతారు, ఫోన్ ఏడుస్తారు. అప్పుడు కాదని వెళ్ళిపోతే మనకేమన్నా మర్యాదగా ఉంటుందా? తీరా పెళ్లి వారం అంటే వచ్చాక ఇప్పుడు వెళ్ళిపోతే మాత్రం మర్యాదగా ఉంటుందా చెప్పు. మాటనే వచ్చారు మామగారు. చిన్నవాడు అనకూడదు కానీ మామగారికి 1000 బాబు. వచ్చారా? ఏమిటండి మామగారు, ఎక్కడైనా పెళ్లి కూతురు సిగ్గుపడ్డం, తలుపు తాటం దాక్కోవడం చూశాం కానీ ఇది మామగారు ఇలా వియాల వారితో దుప్పు సాడతాడండి? ఏమే బాబు, విడుదలు అన్ని సవ్యంగా అందుతున్నాయా? ఏమన్నా లోపాలు ఉండొచ్చు, ఒక్కండి. అబ్బా ఏమిటండి మీ నస, మనలో మనకేమి చెప్పండి. ఏమిటో నీ నస? మా ఆవిడ ఏమంటుందంటే అదే ఆ డబ్బు యాష చెక్క అని. అంతే కదా, అదే
అదంతా రొక్కంగానే ఏర్పాటు చేస్తాను. చేస్తాను అంటున్నారు? అవును చేస్తాను అంటున్నారు. అదంతా ఏం లేదండి, అంతా సిద్ధంగానే ఉంది. మీరు విడిదిలోకి వెళ్ళి స్నానాలు అవి చేస్తూ ఉండండి, ఒక గంటలో డబ్బు ఏర్పాటు. ఏమండి ఏమిటి పోయింది రస అడ్డమర్షం పట్టుకుని ఇంత అన్నారుగా? మీరెప్పుడు ఏంటే ఏం నాన్న, డబ్బు దొరికిందా? లేదమ్మా, నా దురదృష్టం ముందు నీ బ్రహ్మవాకు కూడా ఫలించలేదమ్మా. ఏమంటున్నా నువ్వు, ఇంత ఊళ్ళో డబ్బే లేదా? పిచ్చి తల్లి, ఊళ్ళో ఉంటే మనకెలా వస్తుందమ్మా? అడిగితే ఇస్తారు. అడగని వాళ్ళని అడగరాని వాళ్ళని అందరినీ అడిగాను. మరి బ్యాంకులో అడిగావా? బ్యాంకులోనా? బ్యాంకులో మనకేముందమ్మా? మనకుంటే బ్యాంక్ ఎందుకు? ఒట్టి పిచ్చి నాన్న, బ్యాంకులో లక్షలు కోట్లు ఉంటాయనన్న, వెళ్ళు అడిగితే ఇస్తారు. అది కాదమ్మా. అదేం కాదు, వెళ్ళు త్వరగా. ఏదమ్మా నీ బాలవాకు చెప్పు. దొరుకుతుందా డబ్బు? దొరుకుతుందా? తప్పకుండా దొరుకుతుందన్నా, బ్యాంకుకు వెళ్ళి అడుగు. శ్రీనివాసరావు గారు, అమ్మాయి పెళ్ళట, ఏదో పెద్ద సంబంధమే పెట్టేశారట. ఏదోలండి, టోకెన్ ఇప్పించండి, అర్జెంటుగా వెళ్ళండి. ఏం అదృష్టం అండి శ్రీనివాసరావు గారు, లక్ష రూపాయల ఆస్తి ఉండి బిఏ చదువుకున్న సంబంధం మళ్ళీ ఇంత తేలిగ్గా దొరకొద్దుటండి. మా మరదలు ఉంది. ఏది కామాక్షి, ప్లీజ్ టోకెన్ ఇప్పించండి, తొందరగా వెళ్ళాలి. అసలు అదృష్టం అమ్మాయిలో కూడా ఉండాలండి శ్రీనివాసరావు గారు. ముమ్మడి వలంలో సంబంధం ఆల్మోస్ట్ నిశ్చయం అయిపోయింది అనుకున్నాండి, తొందరగా వెళ్ళాలి ప్లీజ్. అసలు అయినా అదృష్టం మనలో ఉండాలి శ్రీనివాసరావు గారు. ఉన్న ఒక్క పిల్లకి దర్జాగా పెళ్లి చేసేసి బరువు దించుకుంటున్నారు. శ్రీనివాసరావు గారు, మీ చేతితోటే మా కామాక్షికి ఒకటి చూసి పెడితే. ఆనందమోహన్ గారు, నేను దించేసుకుంటాను. అలాగే దించుకుంటారు కానీ టోకెన్ ఇప్పించండి ప్లీజ్. అలా అన్నారు బాగుంది. శ్రీనివాసరావు గారు, కామాక్షి సంబంధం మర్చిపోరుగా. ఏమిటి చెక్కు? ఒక్క 10,000 పిలిచి ఈ ఆపద కట్టెక్కుతుంది, చచ్చి నీ గర్భం కొడతాను. 10,000 కాని పెంచలేక నేను చస్తుంటే నువ్వు చచ్చి నా గడుపున పుడతావా? ఎందుకు వెళ్ళిరా. ఇల్లు తనఖా పెడతానండి. ఇంటి మీద ఏక తఫా గిరివి పెట్టావు కదయ్యా, రెండోసారి తనఖా రాయించుకోండి. మొదటి తఫాకే వడ్డీకి మోసం వస్తుంది అనుకుంటే దూసరా గిరివికి అయిసాజి. ఎలాగైనా సరే మీరే కాపాడాలి, ఇవి చేతులు కావు. యా తమాషా కర్తా ఇది. రామ్ రామ్ జా. టోకెన్ నంబర్ 43. ఎస్ ప్లీజ్. ఏమండి 10,000? 10,100 ఇవ్వండి. 10,000 ఇవ్వండి. శ్రీనివాసరావు గారు, డబ్బు జాగ్రత్త, దొంగలు ఉంటారు. ఏమిటండి ఇప్పుడు ఏదో కొత్తగా తీసుకెళ్తున్నట్టుగా చెప్తున్నారు? మీరంతా తప్పకుండా పెళ్లికి రావాల్సిమా? టోకెన్ నంబర్ 22. ఎవరో కొట్టేశారు. ఏముందండి అందులో? 20,000 రూపాయలండి. జీతాలు అవ్వటం కోసం చెక్ మాస్టర్ తీసుకొస్తున్నాను. కన్ను మూసి తెరిచే లోపల మాయమైపోయింది. చూడండి ఇక్కడే ఉంటాడు. దొంగ లేడు, దొరలేడు, ఇది మామూలు కదే. ఇలా ఏ ఆఫీస్ క్యాషియర్ చెక్ మార్చుకుపోతూ ఉంటాం, ఏ దొంగ ఏదో కొట్టేస్తూ ఉంటాం. ప్రతి నెల జరిగేదే ఈ నాటకం. నాటకం నాటకం. ఒరేయ్, ఈ రోజు కూతురు పెళ్లి, కొట్టి కోలాహలంగా జరిపిస్తున్నాడు. 20,000 ఒక చస్తుందామని. ఏమిటి ఏమిటి మీరు అంటున్నారు? ఏముంది, 1,000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయించమన్నారు, ఇప్పుడు ఒక దొంగతనం చేసి ఒక పెళ్లి చేయించమన్నారో ఏమో. పదండి పదండి, ఎంత వస్తాయి నాటకం. ఓ ఇంట అబ్బాయితే ఎతకడానికి దొరకడానికి. విన్నావా, ఇది లోకం, నీ మాట ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? ఊళ్ళో వాళ్ళే కాదు, నీ వాళ్ళు నమ్మరు. నువ్వు దొంగ, నీ దొంగ, నువ్వు దొంగ, నీ దొంగ. Oh!
జరుగుతోంది. ఏం చెబుతావు? నువ్వే కన్యాదానం చేస్తావా? కాదు, కాలు కడిగి కన్యాదానం చేయాల్సిన పెద్ద మనిషి ఇంతవరకు రాలేదు. అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఈ పెళ్లి తగలేదా? మనందరినీ గాలి చేయాలని. వదిలి గారు, అలాంటిది ఏమీ లేదు. ఆఫీస్ లేదో అర్జెంట్ పని ఉందని వెళ్ళారు. ఏం ఆఫీస్ అమ్మా? గవర్నరా? మేము చేసాం ఉద్యోగాలు ఇలాగా. ఈ పాటికి వస్తూనే ఉంటారు. మనం మిగతావన్నీ కానిస్తుంటే సమయానికి వారు ఎలాగైనా వచ్చి అందుకుంటారు. అవునండి పాపం, ముందు తతంగం బోల్డ్ అంత ఉందిగా, అది జరిపిస్తూ ఉంటే. సరే గంట కూర్చో. లేదు తప్పు అనిపింది, అంత ఇదిగా ఉంటే మనం పెళ్లి మానేస్తే. ఏట్రా కూర్చో, గాడిద మానేస్తావరా? ఇంత దూరం వచ్చా మానేస్తావరా? ముందు కూర్చో. కానీ మీకు ఇస్తారా పూజ? అబ్బా ఏమిటి, ఉండండి. మేమెందుకు లే ఉంటాం, ఆయన వస్తున్నారుగా ఉండటానికి. అలాంటి నేను అసలు పెళ్లే చేసుకొని తెలుసా? రండి రండి, దీంతో పెళ్లికి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మీ ఇంట్లో వారు ఇక్కడ నుంచి ఎవరు కదా దానికి వెళ్ళదు, ఎక్కడ వాళ్ళు అక్కడికి వచ్చారు. ఏంటండి అసలు విషయం ఏమిటి? ఐ టెల్లు యూ సచ్చి గోను. శ్రీనివాసరావు ఎక్కడండి? వేర్ ఇస్ హీ? ఆ హీగో వేర్ ఇస్ హీ? 30 డోన్స్ ను ఆ పెద్ద మనిషి 20 వేలు తీసుకుని పారిపోయాడండి. 20 డోన్స్ ఒరిజినల్లీ ఈజ్ పెద్ద మనిషి అండి, కూతురు పెళ్లి కదండి. ఆ విజయం కూడా ఏమిడిగాడు, ఏమేడిశాడు? పూర్ పిలవ ఈ స్టోన్ లో మనీ పాపం విజయం కూడా అడ్డగాడి కింద కట్టేసాం అనమాట. బాబు వచ్చింది తెలుసు, నెక్టర్ 2 వేసుకుని ఆ పెద్ద మనిషి రండి. ఇక్కడ వచ్చినారా పదాలే, పర్సలు కూడా కలుపుతున్నా, మమ్మల్ని కూడా ఇరికిస్తారా? మీరైనా నా మాట వినండి, ఇందులో ఏదో పొరపాటు ఉంది, నిజం నిలకడ మీకు తెలుస్తుంది. తొందరపడద్దు నాన్నగారితో చెప్పండి, పీటల మీద పెళ్లి అయిపోతే ఆడపిల్ల బ్రతికేమవుతుందో కాస్త ఆలోచించండి. ఏమండి ఆవిడంతగా చెప్తోంది పాప. ఏంటి ఆవిడ చెప్పేది? నువ్వు చెప్పేది నో గాడిద, ఇంకా నుంచున్నారే వదలే. వదిలి గారు, ఇంతకాలం ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నావు, ఇది కేవలం అపవాదు, దీన్ని నమ్మి మమ్మల్ని అవమానం పాలు చేయకండి. అన్నం పుణ్యం ఎరుగిన ఆడపిల్లను ఆ జన్మానంతో శిక్షించకండి. మీకు ఆడపిల్ల ఆడదాన్ని, నేను మాత్రం ఏం చేయగలనమ్మా? నువ్వు కాళ్ళు పట్టుకున్నా గడ్డాలు పట్టుకున్నా ఈ పెళ్లి చస్తే ఈ నాటకం నా తెలియదు అనుకున్నావా? ఈ దొంగ సంబంధం ఎవరు చేసుకోలేడి, నా నెత్తి వృద్ధాలను చూస్తున్నావా? వీడెవడో తెలుసా? వీరభద్ర స్వామి కదావే పదవి. ఆ గాడి గాడిగా నన్ను అన్యాయం చేయకండి, నా బ్రతుకు నాశనం చేయకండి. మా నాన్న దొంగ కాదు, కానే కారు. ఆ సంగతి కోర్టుకు చెప్పు, పోలీసులకు చెప్పు. నిజం ఏనాటికైనా రుజువు అవుతుంది. ఆనాడు మీరు బ్రద్దలు చేసిన నా బ్రతుకును మళ్ళీ అతకలేరు. నేను మిమ్మల్ని ప్రేమించాను, మీరే కావాలని కోరుకున్నాను. నేను నిన్ను ప్రేమించను లేదు, నువ్వు కావాలని కోరుకోను లేదు. కావచ్చు, కానీ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నారు, పెళ్లి కొడుకు అయ్యారు, పీటల మీద కూర్చున్నారు. నీతో కూర్చోలేదుగా. నా కోసమే కూర్చున్నారు, నా భర్తగానే కూర్చున్నారు. భర్తట భర్త, నేను నీకేం తాళి కట్టలేదు. పెళ్ళంటే తాళిబుట్టేనా? మాట చాలదు. అదే పోలీసులు 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే మీరు నా వారు అయ్యేవారేగా. అప్పుడు తాళి కట్టి తరివేసేవాడిని, అదృష్టవంతురాలి. ఈ మాత్రంతో పోయినందుకు నాతో పాటు నువ్వు సంతోషించు. వద్దండి వద్దు, ఇంతగా చెయ్యొద్దు. ఇలా చూడండి, ఒక్కసారి నా మొహం చూసి మాట్లాడండి. తల్లే, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడే నీ ముఖం చూడలేదు, వద్దనుకున్నాక చూడవలసిన కర్మ నాకేమిటి? వదిలో. మొత్తం మీద బాబాయ్ గారు బరువు దించేసుకున్నారు. ఏమిటో నీనస, బరువు దిగిపోవడం ఏమిటి? అమ్మాయికి పెళ్ళయింది అన్న బరువు దిగిపోయినా, అత్తాంటికి వెళ్తుంది అన్న బరువు పెరిగిపోయింది. తూకంలో ఏమీ తేడా లేదు. మామగారు అప్పుడు ఇప్పుడు ఒకటే. అలా చెట్టు బాబు, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రండి వీరభద్రంగా దయచేసి. మామగారు, వీరు వీరభద్ర స్వామి గారని. నమస్కారం అండి. నమస్కారం. మావిడ నమస్కారం. నమస్కారం. ఒకళ్ళు ఎలా రాజు, ఒంటరిగా వచ్చారా? నీ మిస్సెస్ ఏది? నా మిస్సెస్ సమాంత మిస్ అయ్యి వచ్చిందిరా. చిచ్చి అదే మాటలరా? అది కాదురా, అసలు ఏం జరిగిందండి? నోరు మూసుకో, నేను చెప్తాను. అసలు ఏమైందంటే, వాడు ఉన్నాడే వాడు, ఆ గజదొంగ, ఆ దొంగకాడిగా. ఏమిటండి ఇంతకీ ఎవరి మాట నువ్వు చెప్పేది? బా వాడేనయ్యా, మా అడ్డగాడికి పిలిపిస్తానన్న గాడిద, ఇక్కడ పని చుట్టూ పెళ్లి పెట్టుకుని అక్కడ ఆల్సిన డబ్బు గజేస్తావయ్యా. పైగా జీతాలు తప్ప, ఒకటి కాదు రెండు కాదు 20,000 రూపాయలు, 20,000 రూపాయలు. ఎవరండి ఆయన?
ఆ గార్జి పేరు ఎత్తి తినే మహాపాపం. శ్రీనివాసరావు అని టొబాకో కంపెనీలో క్యాష్ కీపర్, బ్యాంకుకి వెళ్ళి గీతాలని చుక్క మార్చాట. అంతే కృష్ణార్పణ, మనిషి పట్టాలేడు. అంటే పెళ్లి ఆగిపోయిందా? ఆగదయ్యా, మరి దొంగ గారిని కూతురు తెలిసాక ఏ గారిని కట్టిస్తాడుగా తాళి? నువ్వైతే ఏం చేస్తావని? అంతేలేండి, తెలిసి తెలిసి ఎలా జరిపిస్తా? తెలియకుండా ఎలా ఉంటుంది ఆ దొంగతనం? ఐఎమ్ సో సారీ బ్రదర్. ఇచ్చారు ఎందుకురా? ఒక దొంగవాడికి అల్లుడు కాకుండా గండం దక్కింది, సంతోషించాలి. నాన్న. ఏమ్మా? అయితే అమ్మాయి గతి ఏమవుతుంది? ఏముందమ్మా, మంచిలో చూసి ఏ నూట్లో దూకుతుంది. గాడి గడపలు పుట్టినందుకు అనుభవించాల్సిందే. అంతేనమ్మా, తప్పు చేసేది ఒకరు, అనుభవించేది మరొకరు. ఇదేనమ్మా ప్రపంచం. ఎందుకు
నిన్ను కలిసి నీ ఒడిలో, కడలి అల్చువు నిన్ను కలిసి నీ ఒడిలో, ఒరిగి కరగాలని ఆశతో దివి నుండి భువికి దిగి వచ్చే దిగి వచ్చే పారిజాతమే నీవై నీవై. గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై. దివి నుండి భువికి దిగి వచ్చే దిగి వచ్చే పారిజాతమే నీవై. అమ్మాయి తమ్ముడేడి, అమ్మాయి తమ్ముడు పోయాను అమ్మను నిలబడ్డావేమో మా నీళ్ళు వస్తూ ఏ స్నానం కానీ కాలేదేమిటి? మరి ఇంకా రమ్మను ఇప్పటికే పోడాల్సిపోయింది. వెళ్ళు వెళ్ళు. ఏమిటండి మీ నస? భోజనానికి రమ్మంటే నసంత ఏమిటో భోజనం. అదే సంగతి అయితే రెండు గంటలు ఎందుకమ్మా, ఇద్దరికి ఒక గంట దాలే. పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి వెళ్ళమ్మా. ఇంతకీ భోజనం పై అన్నమాట. ఒక భోజనం ఏమిటండి, సర్వం పైనే. నిన్న సాయంత్రం నుంచి మీ తమ్ముడు గారు మేడ దిగలేదంటే నమ్మండి. ఒకటే కుసుకుసులు పగపగలో అది అంతేలేమో. మొత్తానికి నీ చెల్లెలు నీలాగా గడుసుదే, వాడిని కట్టి పడేసి గదిలో ఖైదీ చేసేసింది. ఏం చేస్తే ఏం గానీ ముందు ఫోన్ చేద్దాం పట్టండి. ఎక్కడికి పోయ్? ఫోన్ చేద్దాం పట్టండి. మళ్ళీ రెండు గంటలు ఎందుకో, ఒకటి దానిలే. బాగుంది, మీరు మరీ కుర్రాళ్ళైపోతున్నారే. వాతావరణాన్ని బట్టి మన అవతారం కూడా మారుతుందో. జ్ఞాపకం ఉందా ఆ వారం రోజులు? ఏ వారం? ఆ మొదటి వారం ఏం చేసావో చెప్పు. చెప్పు. ఆకలి కావట్లేదా? ఏ ఆకలి? ఇప్పుడు కమ్మన్నా కాదులే. మన ఇద్దరం ఒక పళ్ళెల్లో ముద్దలు కలుపుకొని ఒకరికొకరు తినిపిస్తూ మధ్య ఒక ముద్ద కోసం నువ్వు నోరు తెరిస్తే నేను కమ్ముక్కునేమి ఏడిపిస్తూ ఎక్కిరిస్తుంటే ఏడిపిస్తుంటే ఎంత మసగా ఉండేదో. అవతల వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసే స్థితిలో లేదు లేవో. రామ్మా ఫోన్ చేద్దు గాని. ఒకటమ్మా. ఏమిటమ్మా అది, ఎంతకాలం ఇలా పస్తులుంటావు? నాన్న తప్పక తిరిగి వస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. నన్ను ఓదార్చాలని చూస్తున్నావా తల్లి? ఇంకేం తిరిగి వస్తారు? వచ్చేవారైతే ఏనాడో వచ్చేవారు. నా దౌర్భాగ్యం కాకపోతే ఇంతకాలానికి ఆయనకి ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టాలి? మళ్ళీ అదే మాట, నాన్న ఈ నేరం చేసి ఉండరమ్మా. చెయ్యని వారైతే మోహన్ చాటు వేయవలసిన అవసరం ఏముంది? వీధిలోకి వెళ్తే లోకులు కాకుల్లా పొడుస్తున్నారు. లోకులకేముందమ్మా, నోటుకొచ్చినట్లు మాట్లాడతారు, అందుకు భయపడతావా? భయపడాల్సిందే లోకం గురించేనమ్మా. ఈ మాట ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. రేపు నిన్ను ఓ అయ్య చేతుల్లో పెట్టాలంటే అప్పుడు తెలుస్తుంది. నా పెళ్లి గురించి బాధపడుతున్నావా అమ్మా? నా పెళ్లి అయినట్టే అమ్మా. ఏనాటికైనా అపనిందలు మాసిపోతాయి, వారే నన్ను ఏలుకుంటారు. కాఫీ కాఫీ. రోజు చెప్పాలా? మీరు అమెరికా వెళ్తున్నారంటే నాకేదో భయంగా ఉంది. ఎందుకు? అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ మనసులు మారిపోతాయటగా. మారిపోవటానికి మనసును తీసుకెళ్తే మనసు ఎప్పుడు నీతోనే ఉంటుంది, మనిషినే వెళ్ళేది. నేనెంత అదృష్టవంతురాలిని. అదృష్టం నీది కాదు, నిన్ను పొందటమే నా అదృష్టం. అలా అనకండి, మీరెక్కడ నేనెక్కడ. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాను, మా కోసం మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇంటెడు చాకరీ తనే చేసుకునేవారు. నాన్న పడుతున్న శ్రమ చూడలేక నేను చదువు మానేశాను, ఇంటి బాధ్యత నెత్తినేసుకున్నాను. అయినా ఆయన బరువు దించలేకపోయాను. నన్ను ఇంటిదాన్ని చేసే బాధ్యత పెరిగింది. ఎన్నో అవస్థలు పడ్డారు. ఈనాటికి మీ దాన్నయ్యా, అదే నా అదృష్టం. సీత, నాకు నువ్వు నీకు నేను, అదే మన అదృష్టం. సీత ఏమిటది? ఏం లేదండి. ఆడవాళ్ళు కన్నవాళ్ళని ఎంత తొందరలో మర్చిపోతారు.
మీ ఇంటికి వచ్చాక నాకు నాన్నే గుర్తు రాలేదు. పాప నేను లేకపోతే నాన్నకు కాళ్ళు చేతులాడు. ఇప్పుడు ఆ పసిపిల్లలు పెట్టుకుని ఆయన ఏ అవస్థలు పడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? సీత, ఇందుకేనా ఇప్పుడు ఏమునిపోయింది? మీ నాన్నని రమ్మని ఉత్తరం రాద్దాం, చిన్న కాన్వెంట్లో చేర్పిద్దాం, దర్జాగా చదువుకుంటుంది. మీ నాన్న కృష్ణారామ అనుకుంటూ హాయిగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, సరేనా? సీత వచ్చేస్తానమ్మా, ఇప్పుడే వచ్చేస్తా. ఇప్పుడు ఎక్కడికి నన్ను బయలుదేరావు? రైలుకి టైం అయిపోయింది. వెళ్ళబోయే ముందు చేసిన అప్పులు తప్పులు తీర్చుకుని మరీ వెళ్ళాలి కదమ్మా, అందుకని ఇప్పుడే వచ్చేస్తా. తొందరగా రామా. అమ్మా, పూలమ్మలూళ్ళో కట్టెలమ్మలేమమ్మా. ఈ తలవంపులతో అపనిందలతో బ్రతికే కన్నా ఎక్కడన్నా పస్తులు ఉండటం వేలమ్మా. నిజమేనమ్మా, నీ బాధ నాకు తెలుసు. కానీ ఆడపిల్ల ఊరు కాని ఊరు వెళ్ళి ఏం చేస్తావు, ఎలా బ్రతుకుతావు? నువ్వేం భయపడకమ్మా, నాన్న నన్ను కూతుర్లా కాదు కొడుకులా పెంచాడు, చదువు చెప్పించారు. ఏం పర్వాలేదమ్మా, బ్రతికే నాలుగు నాళ్ళు గుట్టుగానే బ్రతుకుతాం. రామ్మా. సరే కానీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఏంటమ్మా ఇది? రామ్మా. నాన్నగారు ఇందులో పెట్టారు. ఏం మాటలమ్మా అవి? పాప పుణ్యాలన్నీ పంచుకోవలసిన దాన్ని, అందుకనే తన దొంగ సొమ్ములో నా భాగం నాకు అప్పచెప్పారు. అంటే నాన్న దొంగతనం చేశాడంటావా? ఇంతకాలం అదంతా అపనింది అనుకున్నాను, కానీ ఈనాడు అది నిజమని రుజువైంది. ఇన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి కాపురం చేశాను, పెళ్లికి డబ్బు చాలడం లేదని కనీసం నాతో ఒక్క మాట చెబితే నాన్నగారు నట్ర అంతా అమ్మిచ్చేదాన్ని. ఆయనకి ఎప్పుడన్నా కాదన్నానా లేదన్నానా? నన్ను ఎందుకింత వేరుగా చూశారు, ఎందుకింత దూరం చేశారు? ఈ డబ్బుతో నన్ను సుఖపడమని నిద్ర పెట్టుకున్న ఊరేగమిన ఎవరిది పాపమో తేలేదాకా ఇది ఇలాగే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉత్తరాలు మనకు రాస్తూ ఉండు. రండి బాబు, మళ్ళీ వర్జం వస్తుంది. వెళ్ళొస్తావు. ఆగు బాబు. ఏమో వదిన, మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే ఎలాగో ఉంది. నీకే చెప్పేది. బావా బావా, నాకు అమెరికా నుంచి జపాన్ రూపాయలు తెచ్చిపెట్టావు. అలాగే సీత, నీకు ఏం కావాలో చెప్పమ్మా. ఏం కావాలి? ఆయనే కావాలి. ఏ అంతే కదూ. బాలేనా చూడు బాబు, అమ్మాయితో చెప్పొచ్చావు. పోవదిన, వెళ్ళి చెప్పురే.
సీత వెళ్ళొస్తా సీత. మళ్ళీ ఎప్పుడు వస్తా? వస్తాను మామగారు. మంచిది వెళ్ళి రా నాయన. ఫర్ యూ. ఓ సైకిల్ పంచర్ అయిపోయింది. మై గాడ్, ఈ దరిదాపుల్లో ఎక్కడ సైకిల్ షాప్ కూడా లేదే. ఏం చేస్తారబ్బా? చూడండి, మీకేం అభ్యంతరం లేకపోతే డూ వన్ థింగ్, మీరు నా స్కూటర్ మీద కూర్చోండి, డ్రాప్ చేసేస్తాను. ఏమన్నా అభ్యంతరమా? అవును. నో నో నో, చూస్తే మీరు ఎడ్యుకేటెడ్లా ఉన్నారు. మీరు ఇలాగా అదేం కాదండి, సైకిల్ ఏం చేయాలా అని. అదే వెరీ సింపుల్ మ్యాటర్. మరి అబ్బాయిలు ఇలా రండి, ఇలా రండి. ఈ సైకిల్ ఉందే, సైకిల్ పెళ్లి కొట్టుకుంటూ సరదాగా అలాగే స్కూల్ వరకు దోసుకొచ్చేయండి. అలసి అయితే మరేం పర్వాలేదు, నేను చెప్తాను హెడ్ మాస్టర్కి. ఇది కూర్చుంది కానీ రండి. ఏమండి ఆ క్యారియర్ కొంచెం ఇలా ఇవ్వండి. చూడండి చీర జాగ్రత్త, చక్రాల్లో పడుతుందేమో. క్షమించండి, చూడండి రోడ్ అన్న తర్వాత మనం ఎంత ఎక్స్పర్ట్స్ అయినా ఏదో ఒకటి అడ్డు వస్తూనే ఉంటుంది. ఎందుకైనా మంచిది మీరు అలా కాస్త నా నడుము పట్టుకోండి. జస్ట్ ఫర్ సేఫ్టీ. అక్కర్లేదులేండి. లేవులేండి, ఏమండి సిగ్గుపడకండి, పట్టుకోండి. అలా చూడండి కార్లు వస్తున్నాయి. పడిపోతారేమో. నేనంత సులభంగా పడనులేండి. కాలు జారితే ఒళ్ళు దగ్గరుంటే కాలు జారదు. బాబాయ్ 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 మళ్ళీ జోకు. ఇంతకు మీరు ఎక్కడికి వెళ్ళాలి? సూపర్ కమర్షియల్ ఇన్స్టిట్యూట్. సూపర్ కమర్షియల్ ఇన్స్టిట్యూట్ అంటే ఏది? అట్టై పది నేర్తారు, అది మా స్కూల్ పక్కనే. మీ స్కూల్ అంటే ఏది? ఆ చిల్డ్రన్ స్కూల్. అందులో మీరు చదువుకుంటున్నారా? అయ్యో బాబోయ్, జోక్స్ మీద జోక్స్, జోక్స్ మీద జోక్స్. నేను ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్గా ఉంటున్నానండి. ఫిజికల్ డైరెక్టర్ అంటే డ్రిల్ మాస్టర్ అనమాట. ఈశ్వర, వెరీ ఫైన్, వెరీ ఫైన్. మెల్లమెల్లగా మనం చాలా దగ్గరకు వస్తున్నాం. ఇంకా కాస్త వివరాల్లోకి వెళ్తే బంధుత్వాలు కూడా ఉంటాయేమో. ఏమంటారు? ప్రస్తుతానికి వెళ్లకుండా ఉంటేనే మంచిదంటాను. అవునులేండి, అంత తొందరే ఉంది. రోజు కలుస్తూనే ఉంటాంగా, ఏమంటారు? ఏమండి కాస్త ఇలా ఆపుతారా? ఓఎస్ ఆ క్యారీర్ ఇలా ఇస్తారా? ఏందండి? ఏమండి ఏమండి ఏమండి, ఇది మీకు న్యాయమా చెప్పండి? ఏంటి కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా పెడుతున్నారు. థ్యాంక్స్, ఇది మీకు న్యాయమా చెప్పండి? ఏంటి కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా పెడుతున్నారు. థ్యాంక్స్. నా సైకిల్ మా ఇన్స్టిట్యూట్కి పంపండి. టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. చిన్ని కమ్ హియర్, యు టేక్ ది క్లాస్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్, ఎయిట్ సెవెన్
అంతా గో హోమ్. చిన్ని నువ్వు నాతో కమ్. చిన్ని ఆ మేడం మీద టైప్ ఇన్స్టిట్యూట్ ఉంది తెలుసా? తెలుసు సార్. ఆ మేడం మీదకి వెళ్ళు, అక్కడ అమ్మాయి టైప్ చేస్తూ ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ అమ్మాయి? సన్నగా నాజుగా చలాకిగా రెండు చెళ్ళ వేసుకుని ఉంటుంది. ఈ కాగితం అమ్మాయికి ఇచ్చి టైప్ చేసి పెట్టమని అవ్వాలంటే ఈ 5 రూపాయలు కూడా ఇచ్చి. దగ్గరుండి టైప్ చేయించమంటారా? చాలా అర్జెంట్ అని చెప్పు. మీరుగానేనా? అబ్బే మీరు కాదులేండి. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదండి, మీరేం అనుకోరుగా. చెప్పమ్మా. ఇది నైలాన్ చీరేనా అండి? అవును. ఏ అమ్మయ్యా, మీరేనండి మీరే. మిమ్మల్ని కనిపెట్టేసరికి నా ప్రాణం పోయిందండి. ఏమిటమ్మా? మా డ్రిల్ మాస్టారు ఇది మీకు ఇచ్చి టైప్ చేయించుకోమన్నారండి. మీ డ్రిల్ మాస్టారా? ఎవరైనా? మా డ్రిల్ మాస్టర్ తెలీదా అండి? ఎర్రగా అంత పొడుగ్గా ఇంతలాగా అంటారు. మాకందరికి 1, 2, 3, 4 అవన్నీ చెప్తూ ఉంటారు. అవునండి, మా లాంటి వాళ్ళైతే 6 గుర్ని, మీలాంటి వాళ్ళైతే 3 గుర్ని, ఇలా ఒంటి చేత ఎత్తిస్తారండి. అబ్బా చాలా మంచివారండి. అంత మంచివారా? అవునండి. ఒట్టు ఆడదానికి అందం ఉన్నా అణకు ఉండాలి, కాదని అన్నా కమ్మదనం ఉండాలి. ఆపదలు ఆదుకున్న వారికి కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాలి, చెప్పకపోయినా ఒక చిన్న చిరునవ్వు అయినా పారేయాలి. మీ మేస్తారు నిన్న అప్పుడప్పుడు ఇలాంటి పనులకు పంపుతూ ఉంటారా? ఆహా ఇదే మొదటి సారండి పాపం. ఏమండి కొంచెం త్వరగా టైప్ చేసేయండి, వెళ్ళాలి. అర్జెంట్ అని చెప్పారా? చాలా అర్జెంట్ అని చెప్పారండి. ఆ అమ్మాయి దగ్గర అంత అర్జెంటుగా జరగదని చెప్పు. ఇందా భలేవారండి మీరు, పని కాసేపు కూర్చుంటారండి, టైప్ చేసివ్వండి. స్కూల్ విడిచిపెట్టి ఎంతసేపు అయిందిరా? ఏం చూస్తున్నారు ఇక్కడ? స్కూటర్ చెడిపోయింది నాన్న, స్టార్ట్ కావట్లేదు. ఆహా స్టార్ట్ కావడల్లా, ఇది చూడండి. గాడిదా పురిటప్పుడు సరికొత్త గాడిద. పట్టుగా ఏమే నిన్నే ఏమిటండి? అత్తగారు చూసారా? అట్లా అత్తగారు చూసారా? అవే పెనం కూడానా? పెనం కాదు నీ మొహం అత్తగారా. అరే గాడిద ఎక్కడికి రా, వరమై ఆగో. అత్తగారు ఎందుకు తమన్నా చూసి మరీ వెళ్ళు. అమ్మాయిని కొంచెం ఊరేలానికి రా గాడిగా, చెట్టంత మనిషిని ఎదురుకుండా వస్తుంటే నీ కళ్ళు ఎవరా? ఎక్కించుకురా. ఎలా ఎక్కించుకుంటావా? ఇవాళ వెనకాల ఎక్కించుకున్నావు, రేపు నెత్తి మీద ఎక్కించుకుంటావు. ఎల్లుండి మీరు ఇద్దరు కలిసి నెత్తి మీద ఎక్కుతారు, అంతే కదా గాడిద. ఏ వయసులో జరగాల్సిందో ఆ వయసులో జరగకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు? ఓహో అలాగా? పెద్దవాళ్ళం మనం ఉండి పెళ్లి పెడాకులు చేయకపోతే ఏం చేస్తారు? కాళ్ళు చూసి వెనక్కొచ్చేసరికి గాడిది గాడిద బతుకు, వెసవ బతుకు. ఇంత వయసు వచ్చింది, ఆయనకు 2 నింతలు ఉన్నాను, ఇంకా నా మీద ఏమిటి ఆయన ఆసక్తి? ఆయన బెదిరింపులకేయండి. అందులో ఈ మధ్య ఆరోగ్యం కాక దెబ్బతిందా, కోపం మనిషిని మించిపోయింది. సరే కానీ ఇంతకీ ఏమిటి అసలు సంగతి? ఇక్కడ సిగ్గుపడతావేంరా రోడ్డు మీద పబ్లిక్గా ఎక్కించుకు తిరిగి? ఇంతకు ఎవరా అమ్మాయి? తెలియదు. తెలియకుండా ఎలా ఎక్కించుకున్నావో అమ్మాయి అంత బాగుంటుందా? నువ్వు ఒకసారి చూసావంటే మేం చూడడం దేనికి నాయన, మేం చూసినవన్నీ అయ్యాయి కనుకన. ఏ ముహూర్తా నా పెళ్లి చెడగొట్టాం, ఆ అమ్మాయి ఉసురు తగిలిలా అయిపోయాం. ఈ పరిస్థితుల్లో మీ నాన్నగారు నీకు మంచి సంబంధం అవుతానూ లేరు, నీ పెళ్లి చెయ్యనూ లేరు. నీకు నచ్చిన పిల్ల నువ్వే చూసుకో, అదైనా కలిసి వస్తుందేమో. తిన్ని, నువ్వు అమ్మకంటే చాలా మంచిదని తిన్ని. చిన్ని ఏమ్మా ఇంత ఆలస్యమైంది? ఏం లేదు నాన్నగారు, మా డ్రిల్ మాస్టర్ లేరు, ఆయనే ఒక ఉత్తరం ఇచ్చి ఓ అమ్మాయి చెట్టు టైప్ చేయించుకోమన్నారు. అమ్మాయి దగ్గరే? అవును బాబు, అమ్మాయికి ఎంత టెస్ట్ కొనుక్కున్నారు, త్వరగా చేసిస్తాగా నీలుగా చేసి.
అనిపించింది. తీరా పట్టుకునేసరికి మాస్టర్ తుర్ర నడిపారు. ఉత్తరం ఇదిగో. అరే నైస్ గా ఉంది చిన్ని, మీ మాస్టర్ రాసిన ఉత్తరం ఉంది ఏది? అదే సంగతి. ఏంటి బాగారు ఆహా ఓహో అంటున్నారు? మీ డ్రిల్ మాస్టర్ ఆ టైప్ చేసే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అంటే అంటే నీకేం తెలుస్తుంది అమ్మా చిన్న దానివి? వరం వర త్వరగా బ్రహ్మాండమైన వార్త చెప్తారు. ఏమిటండి బ్రహ్మాండమైన? వీళ్ళ డ్రిల్ మాస్టారు ఆ టైప్ చేసే అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అదేమిటి బాగారు, వాళ్ళిద్దరికి పడదుగా? అదే లేవమ్మా నస, పాతకాలంలో అయితే నీవు చంద్రుడు నేను చంద్రికను, నీవు ఇంద్రుడవు నేను ఇంద్రికను వగైరా వగైరా అనుకునేవాళ్ళం. కానీ ఈ కాలపడలో నుషా నేను చచ నువ్వు నేను తుతు వగైరా వగైరా కొట్లాటాలతో స్టార్ట్ అయ్యి మెల్లిగా ఇష్టంగా మారి జోరుగా ప్రేమ గుర్తుంటుంది. కూర్చోబోయినా సార్. అయితే మా డ్రిల్ మాస్టారు టైప్ అమ్మాయి ప్రేమించుకుంటున్నారన్నమాట. విన్నారా, మా అమ్మ ఏముందో నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంది. చేసుకోనా? పాప మీరేమైపోతారు? నేనెవరో తెలియక వెంటబడుతున్నాను. తెలిసినాడు ఏం చేస్తారు? మాట్లాడి వద్దనండి. వెంటబడడం, ప్రేమించడం అబ్బా ఎంత కమ్మగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజు. ఏమిటో రాక రాక దారి తప్పు వచ్చావు? ఏం లేదండి, ఇక్కడ స్నేహితుని చూద్దామని వచ్చాను. దారి కదా మన చిన్నిని కూడా ఆ స్కూల్కి తీసుకెళ్దామని. చిన్ని కమాన్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. ఎలా కూర్చోటు సార్? సీట్ లేదుగా. సీటు సీటు సీట్ చినిగిపోతేనే కుట్టానికి ఇచ్చానులే. సీట్ లేకపోతే చోటు లేదా? ఉంచు, వెళ్ళొస్తానండి. అరే అబ్బబ్బా, నేనంటే దీనికి నసే. చిన్ని చిన్ని అబ్బా చిన్ని అబ్బా మాట్లాడి. ఏం మాట్లాడమంటారు? ఆ ఉత్తరం టైప్ చేసి ఇచ్చిందా? ఓ లైవ్ ఇస్తానండి మాస్టర్, అంత తొందర ఎందుకు? అది కాదు, ఎలా టైప్ చేసిందో ఏమో అని. భలేగా టైప్ చేసింది మాస్టారు. మీరు రాసింది ఒకటి, ఆ అమ్మాయి టైప్ చేసింది వేరేటగా. ఎవరు చెప్పారు? నాకంతా తెలుసులేండి మాస్టారు. ఏం తెలుసు? మీరు నేను మీరు ఆ అమ్మాయిని 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 ప్రేమిస్తున్నట్టుగా. ఎవరు చెప్పారు? నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానా? అదే మాస్టారు, ఎలుగుతోకలాగా రెండు జడలు అమ్మాయిను, జడల్లో ముళ్ళు గుళ్ళు గోపురాల్లాగా లేటెస్ట్ ఫ్యాషన్స్ ఎన్ని లేవు, అలాంటివి ఏమైనా వేసుకుంటే పోనీ ప్రేమించవచ్చు. డోంట్ వరీ. ఏం చిన్ని ఇక్కడున్నావు? సరే రా, స్కూల్కి టైం అయింది, నేను తీసుకువెళ్తాను. చిన్ని చిన్ని నువ్వు ఏమండి, వన్ మినిట్ అండి, అందరం కలిసే పోదాం. వద్దులేండి, మీరు వెనకాల రండి. మాట్లాడవే. ఏం మాట్లాడమంటావు? ఏమి అడగవే. ఏముందని అడగటానికి? అదే, ఆ టైప్ ఉత్తరం మాస్టర్కి ఇచ్చావా, మాస్టర్ చూసారా అని అడగవే. ఇచ్చే ఉంటాం, చూసే ఉంటారు, అడగటం దేనికి? అదే, మాస్టర్ ఏమన్నారని అడగవే. ఆయన ఏమంటే నాకే? అదంతా ఒట్టిదేలే, అలా అనుకుంటా అలా టైప్ చేస్తావేంటి? ఎలా టైప్ చేశాను? నాకంతా తెలుసులేక్క. ఏం తెలుసు? నువ్వు
నేను నువ్వు నేను మా మాస్టర్ని ప్రేమిస్తున్నావుగా నేనా మీ మాస్టర్న చీచి బొద్దింకల్లా మీసాలు ఆయన ఆయన ఎవరు ప్రేమిస్తారు ప్రేమించాలంటే మగవాడు ఎలా ఉండాలో తెలుసా నీకేం తెలుసు నైస్గా నాజూక్గా మన సినిమా హీరోల్లా ఉండాలి మీసాలు లేకుండా అలాగా చెప్తా లేక మీరు 4 గంటలకే ఇక్కడ ఉంటారని నన్ను తప్పకుండా రమ్మన్నారని నాతో ఏదో మాట్లాడాలని చిన్ని చెప్పింది ఏం మాట్లాడాలండి మాట్లాడండి ఏమండి నాటకం ఆడుతున్నారా మీరు 4 గంటలకే ఇక్కడ ఉంటారని నన్ను రమ్మన్నారని ఒకవేళ నేను రాకపోతే చచ్చిపోతానన్నారని చిన్ని నాతో చెప్పింది చిన్ని మీతో అబద్ధం చెప్పింది లేండి చిన్ని మీతోనే అబద్ధం చెప్పింది నేనేం మిమ్మల్ని రమ్మలేదు పోన్లేండి చిన్ని ఎవరితో అబద్ధం చెప్పినా దాని పుణ్యాన నా కోసం మీరు మీకోసం నేను ఇక్కడికి రానే వచ్చా నేను మీకోసమేం రాలేదు అలా అనకండి ఎలికి తోకలాంటి 2 జడలు తాచుపాములా ఒకటయ్యాయి బాగా కానీ ఈ బుసుమలట మాత్రం బాగాలేదు మాటలు మర్యాద గారు అనేవండి బుద్ధింకల్లాంటి మీసాల జత సోదిలో కూడా లేకుండా పోయింది కానీ బుద్ధులు మాత్రం మారలేదు మీకోసమే మీరు కోరారు కాబట్టి నేనేం కోరలేదు చిన్ని చెప్పిందిలేండి చిన్ని మీతో అబద్ధం చెప్పింది పోన్లేండి అబద్ధం చెప్పినా మంచిగా చెప్పింది 1000 అబద్ధాలు చెప్పైనా 2 మనసులు కలుపుకున్నారు కూర్చున్నారండి రావండి ఆ గొడుగు మంది కాదండి తీసుకోండి థ్యాంక్ యూ అమ్మయ్యో నడుమే నలిగిపోతుంది నీ
పోతుంది, నడుమే నలిగి పోతుంది, నీ నడుమే నలిగి పోతుంది. నొప్పులు పడుతున్నారు. ఇక మనం ఎలా కలుసుకుంటాం, ఎప్పుడు కలుసుకుంటాం, ఏం చేస్తాం? అదే మీ బాధ. 5 గంటలకు ఆఫీస్ కాగానే ఇన్స్టిట్యూట్కి వస్తానుగా, అప్పుడు కలుసుకుందా. ఓకే. నేను తీసుకెళ్తాలేమ్మా, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమింగ్. చాలా కష్టం.